డబ్బు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో? ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ వదలక్ వదలక్, పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే, ఈ కాలి పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో, కస్టమర్లు మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచి ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. బాతికి వేలు, ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళకు. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకింకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదే పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహానీ వద్దా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడరా పడేది? ఎంత పని చేసావు గురు, పోయాడా? ఓకే బాయ్. లేదు, స్పృహతో పోయాడండి. లేచాక వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే, నువ్వు ఇక్కడే ఉండు. హలో బోస్, నేను అభిని. అదంతా తర్వాత చెప్తాను రా, నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. అది ఇది మీ బంధువుల్లో ఎవరో ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అదేరా, నేను ఇక్కడ ఒకటిని కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. అవునరా? అరే, నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి? అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్ వెళ్ళిందని ఫోన్ చేస్తాను, ఉంటాను. నడవరా, కూర్చోబే కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు, ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. Excuse me. Excuse me. ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ది స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంది సార్, సీఏ వచ్చినంత వరకు ఏమీ అవ్వదు. ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏమి అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. హలో, సార్, ఐ వాంట్ మేక్ అ కాల్. ఐ వాంట్ టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. ఏంద్రావా లొల్లి, బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చిన సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రా చేస్తున్నాడు. లోపడైరా, చూసి పంచాయతీరావు పండుకొని గారు. సార్,
Hey, bend back and better. Hey, you never ra? Namaste, sir. Salam, sir. Ah, you ain't in villa, chow. You're a couple of Aukada. E case and aya? E brothel that you to let this question, sir. I know, and what car, sir? మన లొల్లి కృష్ణనోస రంగా ఇంతో గొడవ పెట్టుకొని ఏం గొడవ ఆ సెంటర్ లో అది డబుల్ డబ్బా ఉంది సార్ అందులో అదేదో నొక్కితే డబుల్ వస్తుంది కదా సార్ ఆ ఏటిఎం సెంటర్ ఆ డబుల్ డబ్బా వల్లే సార్ అందులో డబ్బులు తీసుకొని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్ సార్ ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్ కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్ సార్ నేను ఇప్పటి వరకు ఇని గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడేనా ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్ మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్ అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్ అంటే నీ మాట వినిప్పుడు ఆయన వదిలేయలా ఆయన ఏనా జెంటిల్మేనా ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్ పోని వదిలేయకండి సార్ కనీసం ఒక ఫోన్ అయినా చేసుకోనియండి సార్ ఏ ఆయన దగ్గర సెల్ లేదా సర్ బ్యాటరీ అయిపోయింది సర్ ప్లీజ్ ఒక్క ఫోన్ సర్ ఓకే ఓకే ఓయ్ అతను ఫోన్ చేసుకోని నేను బయటికి వెళ్తా అరే యాది గా సెల్లో పని చేయరా హలో అరే బాస్ నేనే మాట్లాడుతున్నాను ఆ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా ఏ స్టేషన్ రా ఏ స్టేషన్ సర్ మొగల్పురా మొగల్పురా స్టేషన్ నుంచి నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా అరే ప్రాబ్లమ్స్ మూతలు పెట్టుకొని రావురా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి నన్ను విడిపించాలి దట్స్ ఆల్ సరే చేస్తాను థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్ ఇట్స్ ఓకే టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా నో కాఫీ యా టూ కాఫీ నరసింహ మూడు కాఫీ స్పెషల్ ప్లీజ్ నేను చూస్తా అంటున్నా కదా నేను చూస్తానయ్యా మురళి ఏందయ్య లొల్లి అభిరామ్ అంటే ఎవరు అభిరామ్ అంటే నువ్వేనా అవును మేడం నమస్తే దుర్గా ఐపీఎస్ కూసో థ్యాంక్ యూ మేడం ఏంది నీ కథ మేడం నేను బోస్ కొలీగ్ ని తెలుసు అందుకనే కదా నేను వచ్చింది ఈ అమ్మాయి పేరు గులాబీ అంటే అది తను అసానిది తెలుసు ఏనక తెలుసు చెప్పు అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం నా కారు ఆగిపోయింది అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది అదే వాన కురిసింది పోరు దడిసింది నీకు మూడొచ్చింది పాట వేసుకున్నారు కేలకతం ఏనక సరికేమా లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడండి అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం అప్పుడు నేను మన ఒకటి కొట్టాను అక్కడ స్పృహత పడిపోయాడండి అది జరిగింది అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం ప్లీజ్ మురళి మేడం ఈ కృష్ణేవాడయ్యా గాడ అమ్మాయిల బ్రోకర్ మేడం గాడు ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి గాంధుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం గీని వెనక కథ ఏంది మేడం గీని బ్యాక్గ్రౌండ్ ఏంది వాయా గానికి అంత సీన్ లేదు మేడం గాని మీద మస్తు కేసులు ఉన్నాయి అట్లనా మళ్ళీ గీనితో మనకెందుకు పోయా లొల్లి ఇగో రేపే కదా ఎలక్షన్స్ అవును మేడం గాని నువ్వు చూసుకో షూర్ మ్యామ్ నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా పని అయిపోతుంది ఓకే మ్యామ్ ఏంది వాయా అభి నీ ప్రాబ్లం పోతుంది ఓకే ఇగో పోయిరా థ్యాంక్ యూ మేడం ఒక్క నిమిషం ఏంటి అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలియదు ఏమున్నది పిలిచారా మేడం ఆ నిన్ను కాదు నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు